కానీ బైరిని రీచ్ చేసినటువంటి కామెంట్స్ ని ఒకసారి మనం పరిగణలో తీసుకుంటే నేను మూఢనమ్మకాల మీదే ఫైట్ చేస్తున్నాను, నేను ఏ మతాన్నో లేకపోతే ఏ దేవుణ్ణి ఉద్దేశించి. అదే మేము అదే అంటున్నాను అన్న, మూఢనమ్మకాల మీద ప్రశ్నించేవాడు వాడు నాస్తికుడు కదా, నాస్తికుడు దీంతో సంబంధం లేదు కదా, నాస్తికుడి మతాచారంతో సంబంధం లేదు కదా. సో గవర్నమెంట్కి అయ్యప్పల వల్ల ఆదాయం వస్తుంది, మూడు మంది బతుకుతారు. అయ్యప్పలు ఆ 40-50 రోజులు శారీరకంగా మానసికంగా బాగుంటారు, సమాజానికి మంచి జరుగుద్ది. ఇతను కలవరాయల గురించి ప్రశ్నిస్తే విందామని ఉంది నాకు. కలవర టెంపుల్ సతీష్ కుమార్ గురించి, కచ్చీఫ్ల గురించి ప్రశ్నిస్తే విందామని ఉంది. కానీ వాళ్ళ ఏజెంట్ వాళ్ళ గురించి ఎలా ప్రశ్నిస్తాడు? ధర్మయ్య కొడుకు ధర్మం లేదు కదా, వాళ్ళ నాన్న పేరు ధర్మయ్య. కానీ నేను అన్ని మతాలని వివేదిస్తున్నాను అంటున్నాను. ఏదేదో ప్రశ్న ఏది? యేసు ఎప్పుడు పుట్టాను? బొకడా బైబిల్కి నా దేశానికి సంబంధం ఏంటి? నాది మహోన్నత భారతదేశం అని చెప్పను. నా దేశానికి ఎడారి మతాలకి ఏం సంబంధం లేదు అని చెప్పను. నేను ఇక్కడ వాళ్ళకే పుట్టాను, మా నాన్న పేరు ధర్మయ్య, సత్తిపేటలో ఇప్పటికీ హిందువులమే అని చెప్పను. చెప్పలేడు, ఎందుకని ఏజెంట్ కదా, బ్రోకర్ కదా, ఎవరికి తను బ్రోకర్ కాదని చెప్పను. అంబేద్కర్ పేరు ఎత్తే హక్కు అతనికి ఉందా? కానీ అంబేద్కర్ వాడేసుకోవడమే, వాడేసుకోవడమే అడ్డం పెట్టుకునే చేస్తున్నారు. ప్రీతి గురించి ఫైట్ చేయమను. అతను దళితుడే అయితే, అతను దరిద్రుడు కాకపోతే ప్రీతి గురించి సైఫ్ మీద ఫైట్ చేయమను. అంటే సెలెక్టెడ్ సెలెక్టెడ్ నాస్తికత్వం కితకితలు కదా, అడిగేవాడు లేక. ఆ మాటకు వస్తే ఇది పబ్లిష్ చేసే దమ్ము మీకు ఉందో లేదో కూడా డౌట్ నాకు. ఎంత మాట అండి, అదేం చేసి నాకు పంపించను. సో అయితే మొత్తానికైతే బైరిని అరెస్ట్ చేసిన వాటిలో ఒక అర్థం లేదంటారు? ఏముంది చెప్పండి, ఏం నేర్చుకోవాలి చెప్పండి. దేవుడే లేడు కాబట్టి అతని పని చూసుకోమని చెప్పండి. దేవుడు లేడనే వాడికి ఇప్పుడు మే ఎవడైనా అయ్యప్పని నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అని ఎవడు చెప్పలేదుగా. యేసు నమ్మకపోయినా పర్లేదు అని చర్చిలో చెప్పను? చెప్పరు. అల్లా నమ్మకపోయినా పర్లేదు అని మసీదులో చెప్పను? వాళ్ళతో చెప్పించమను. దమ్ముంటే సర్టిఫికెట్లు హిందూ కాకపోతే ఇక్కడ వాళ్ళ పుట్టకపోతే కలవరాయల గురించి ప్రశ్నించమను. ప్రవీణ్ కుమార్ అని బెల్లంపల్లి టచ్ గడ్డ పగిలిపోను అంటాడు కదా, ఎర్రగడ్డ బ్యాచ్, వాడిని నమ్మి ఒక అబ్బాయి చచ్చిపోయాడు కూడా. యేసు రక్తం లేట అప్పుడు బ్లడ్ ఇంకా ఉందా అని హెడ్ ఉంటే అడగమను. రమ్మను నరేష్ నాస్తికత్వాన్ని నిరూపించుకోమను. సో ఏపీలో ఎక్కువ క్రిస్టియానిటీని ప్రోత్సహిస్తున్నటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి. లేదు లేదు, ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సంఘాలు ఎక్కడి నుంచి వస్తాయండి? తొక్కలో సంఘాలు ఇంతేనంటారా? ఎక్కడైనా ప్రపంచంలో పాస్టర్లకు జీతాలు ఇచ్చే పనికి మాలిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? ఓపెన్గా చెప్తున్నా, బోకడా బైబిల్. నీకు ఏంది అసలు, నీకేందే అంత పైత్యం రాధ మనోహర్ దాస్ బోకడా బైబిల్ అని ఎందుకంటే అందులో మార్కు 16:16 అనే చాప్టర్ తీయండి. వాడు చెప్తాడు ఆ రాసిన తాగుపోతే అదవ ఏమని చెప్తాడంటే, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడును. అంటే ఎవరి దగ్గర కొనాలో ఆడిట్ డిసైడ్ చేస్తాడా, ఏం కొనాలో ఆడిట్ డిసైడ్ చేస్తాడా? అంటే ఇప్పుడు సుభాష్ చంద్రబోసు ఈ పనికి మాలిన బైబిల్ నమ్మలేదు, వివేకానంద నమ్మలే, పాస్టర్ అనిల్ కుమార్ వాళ్ళ బాబు నమ్మలే. మన బావ మరి బావ ఉన్నాడు కదండి, బావ వాళ్ళ నాన్న నమ్మలే, బావ వాళ్ళ బంధువులు నమ్మలే, అక్క పూర్వీకులు కూడా నమ్మలే, చెక్క మతంలోకి వెళ్ళలే, వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు ఈ పనికి మాలిన బైబిల్ ప్రకారం. అంబేద్కర్ నరకమే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నరకమే, మొన్న చచ్చిపోయిన విశ్వనాథ్ గారు నరకమే, నిన్న చచ్చిపోయిన వాళ్ళ ఆవిడ నరకమే, ఈ పనికి మాలిన ఏదో అందరూ పరలోకం వెళ్ళిపోతారు. వీళ్ళకి జీతాలు అడ్రస్ చెప్పండి అంటే ఆవిడ చెప్పడు, పరలోకం అడ్రస్ చెప్పరు, నరకం అడ్రస్ చెప్పరు. పోనీ ఏసు ఎప్పుడు పుట్టాడరా బైబిల్లో చూపించండిరా, మీకు 1 కోటి రూపాయలు ఇస్తామంటే చూపించరు. ఈ ఎవిడెన్స్ ఎథిక్స్ లేని ఈ పనికి మాలిన మతానికి జీతాలా? తప్ప అలా నీదే అన్నీ ఒకటే అని అబద్ధం చెప్తావుగా. నీ మొహాన్ని భౌతికి చదివావు ఎప్పుడైనా, బైబిల్ తెచ్చేవి ఎప్పుడున్నా, ఖురాన్ చదివావా? నువ్వు ఏమీ చదవకుండా ఏదో స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నావు?
చదివి కదా మాట్లాడాలి, నీ జేబులో ఏముందో నాకు ఎలా తెలుస్తా. మనకున్నటువంటి ఈ మూడు గ్రంథాలు చాలా ఈ మూడు గ్రంథాలు చాలా పవిత్రం. చిచ్చే అబద్ధాలు, అబద్ధం. ఇందా చెప్పానుగా 5000 సమానమా, అమ్మ బొమ్మ సమానమా, గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా, ఆవుడు మాత అనే సనాతన ధర్మం, సర్వే జన సుఖనో భవంతి అని చెప్పే సనాతన ధర్మం, అటువంటి కోసు తినేయమని చెప్పే ఎడారి మతాలు సమానం ఎందుకు వస్తాయి? పవిత్రమా? ఆ పదమే వాడకూడదు. ఆధ్యాత్మికత, ఆ పదమే వాడకూడదు. నో హ్యుమానిటీ, నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ. వాళ్ళు మాట్లాడతారు స్పిరిచువాలిటీ గురించి, సిగ్గులే అన్నీ ఒకటే అని చెప్పడానికి. మళ్ళీ బయ్యా ఏదో కోతలు కూసేది. బయ్యా ఎవడవుతాడురా బయ్యా? అక్కడ ఒకటి మసీదు ఒకటి కూలగొట్టేస్తున్నాడు పాకిస్తాన్లో, అడుక్కుది అంటున్నారు. కాబట్టి అబద్ధాలు చెప్పడం మానేయండి హిందువులారా. ఇదే ఈ స్పిరిచువాలిటీ ఛానల్ ద్వారా చెప్పేది. హిందువులకే చెప్తా, ముస్లిం క్రైస్తలు చెప్పక్కర్లే. ఎందుకని ఆల్రెడీ గురాన్ని గంటలు కట్టినట్టు వాళ్ళు ఫాలో అయిపోతున్నారు. కాబట్టి ఈ అబద్ధాలు ఆడి హిందువులు అన్ని మతాలు సమానమనే సెక్యులర్ కుక్కలు అంటే ఫీల్ అవుతున్నాను, కానీ కుక్కలు అంటలేదంటే. బాగేశ్వర్ బాబా అని ఒక అతను చాలా ప్రాముఖ్యత చెందిన విషయంగా అందరూ కూడా అన్ని ఛానల్స్లో ఇది ఓన్లీ నేషనల్ మీడియాలో ఎక్కువ చూపిస్తున్నారు. సో ఈయన నిజంగానే బ్రిడి బాబానా లేకపోతే సత్యం ఉన్నటువంటి బాబానా, మీ ఉద్దేశం ఏంటి? నాకు వారి గురించి ఏం తెలియదు, ఇలా వార్తలు వినవే, కానీ వారు గొప్ప పని చేస్తుందని తెలుసు. ఏంటండి అది? వెనక్కి తీసుకొస్తున్నారు. ఎవరైతే ఇతర మతాల్లోకి వెళ్ళిపోయారో తెలియక వాళ్ళందరూ వెనక్కి తీసుకొస్తున్నారు. ఓకే, సో అందుకని మనం ఆయన అప్రిషియేట్ చేయాలి, అప్రిషియేట్ చేయాల్సిందే. ఓకే, ఆయన దగ్గర కూడా అతీతమైన శక్తులు ఉన్నాయి. ఎన్ని స్టింగ్ ఆపరేషన్స్ చేసినా ఆయన పట్టుకోలేకపోయారని. అంటే ఏమి లేదు కాబట్టి, ఇప్పుడు నా జేబులో సెల్ ఫోన్ ఉంది, జప బ్యాగ్ ఉంది, ఇంకేమీ లేవు, నువ్వు ఇంకేం ఆరోపించడానికి ఏమి లేదుగా. సో ఇది ఓపెన్, ఇది ఓపెన్. మీరు ఓ జోక్ చెప్పి నేను వెళ్ళిపోతా. ఎప్పుడైనా తీవ్రవాదులు థ్రెట్ ఉంది అన్నప్పుడు పోలీసుల్ని ఆర్మీ వాళ్ళని ఎక్కడ పెడుతుంటారు? దేవాలయాల దగ్గరే పెడతారు, మసీదుల దగ్గర పెట్టరు. ఎందుకని? మన దగ్గర సొమ్ములు, మన దగ్గర దమ్ములు, మన దగ్గర సత్తా, మన దగ్గర చరిత్ర ఉంది కాబట్టి. అక్కడేముంటుందో తెలుసుగా. రెండు శవాలు, ఒకటి నిలబెట్టిన శవం, ఒకటి పడుకోబెట్టిన శవం. ఏ శవం కావాలి నీకు? ఏ శవం కావాలి? పడుకోబెట్టిన శవం కావాలంటే దర్గాకి వెళ్ళు, నిలబెట్టిన శవం కావాలంటే చర్చికి వెళ్ళు, చూసుకో. నీకు శివం కావాలంటే గుడికి వెళ్ళు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.